బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫైబర్ నెట్ కేసులో ఈరోజు సాంబశివరావు అలాగే హరీష్ ప్రసాద్ లను ఇద్దరిని సిఐడిలు ఇది చేసినట్లుగా తెలుస్తోంది. ఫైబర్ నెట్ కేసులో ఇప్పుడు సాంబశివరావు హరిప్రసాద్ లను విచారించారు. అయితే సిఐడి ఆఫీస్లో 2 గంటల పాటు ఈ విచారణ కొనసాగినట్లుగా తెలుస్తుంది. అయితే హరిప్రసాద్ ను అందుబాటులో ఉండాలని సిఐడి అధికారులు సూచించినట్లుగా తెలుస్తోంది. రైట్, బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫైబర్ నెట్ కేసులో ఇప్పుడు హరిప్రసాద్ ని సాంబశివరావు ని ఇద్దరిని సిఐడి విచారించినట్లుగా తెలుస్తోంది. 2 గంటల పాటు సిఐడి కార్యాలయంలో ఈ విచారణ కొనసాగింది. అయితే హరిప్రసాద్ ను అందుబాటులో ఉండాలి అంటూ కూడా సిఐడి అధికారులు సూచించినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ఏపీ క్రైమ్ బ్యూరో చీఫ్ అనిల్ అందిస్తారు. అనిల్. ఆఫీస్ కి హరిప్రసాద్ తో పాటు సాంబశివరావు అని ఇద్దరు కూడా హాజరయ్యారు. అయితే ముగ్గురికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే అందులో గోపిచంద్ రాలేదు. అంటే ప్రధానంగా సాంబశివరావు అని హరిప్రసాద్ విచారణకు హాజరయ్యారు. వారు 2 గంటల పాటు సిఐడి అధికారులు వారిని విచారించడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏపీ ఫైబర్ గ్రిడ్ లో జరిగిన అవకతవకలు అండ్ అర్హత లేని కంపెనీకి టెండర్లు ఇవ్వడం పైన అక్రమాలు జరిగాయనేది కూడా ఆరోపణ ఉంది. దీనిపైన పూర్తి స్థాయి విచారణ 2 గంటల పాటు వీళ్ళతో విచారణ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హరిప్రసాద్ ని 2 గంటల విచారణ అనంతరం కూడా వాళ్ళిద్దరిని కూడా మరొకసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. మీరు అందుబాటులో ఉండాలని కూడా వారికి ఆదేశాలు జారీ చేసినట్లుగా మనకి తెలుస్తున్న సమాచారం. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పటికే 19 మంది మీద ఏపీ ఫైబర్ గ్రిడ్ దీనిపై ఒకరు టెండర్ విషయంలో కూడా 19 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మొదటి విడతతో ముగ్గురికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఇవాళ హరిప్రసాద్ సాంబశివరావు మాత్రమే హాజరయ్యారు. వారిద్దరు కూడా 2 గంటల పాటు విచారించిన అనంతరం వారిని మరొకసారి మళ్ళీ విచారణకు పిలుస్తాం, హాజరు కావాల్సిన పరిస్థితి ఉంటుంది, అందుబాటులో ఉండాలని ఆదేశాలు మాత్రం జారీ చేశారు. థ్యాంక్ యూ అనిల్.